మీరేమో ఒక పెద్ద పండగ చేస్తున్నాం, ఆల్రెడీ 9 రోజులు అయిపోయింది, 15 రోజుల పండగ జరుగుతుంది, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ మీద అని మీరు చెప్తుంటే, ఒక పక్క ప్రతిపక్షం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు విజయనగరం వెళ్ళడం జరిగింది రామతీర్థం దగ్గరికి, అక్కడ హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు, తాజాగా రాముని శిరస్సు ఎవరో ఖండించి దాన్ని అక్కడికి వేయడం, ఇదంతా నిజంగా ఎక్కడ ఏ దేవాలయాల మీద దాడి జరిగినా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి పునరావృతం కాకుండా కూడా ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చర్యలు తీసుకోవాలి. దీంట్లో నో డౌట్, దీంట్లో దీన్ని ఎవరు కూడా ఉపేక్షించరు. మొన్న ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ గా దీని మీద పరిశోధన చేయండి, ఎవరున్నా కూడా దీంట్లో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దు, మరొకసారి ఇటువంటి సంఘటనలు మాత్రం జరగడానికి వీల్లేదని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రతిదాన్ని అంటే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగిద్దా లేదంటే మనమే ఇన్సిడెంట్ క్రియేట్ చేసి ఈ ప్రభుత్వం మీద బుర్ర చల్లుదామా అనే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారనేది స్పష్టంగా ఈరోజు కనపడతా ఉంది. ఎందుకంటే మీరు చూస్తారు మన అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు ఈ ప్రభుత్వం ఎంత త్వరగా ఇప్పటికి ఆల్రెడీ కొత్త రథం కూడా ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నారు కొత్త రథం తయారు చేసేటం అంటే త్వరితగతిన అక్కడ మళ్ళీ ఇంకో రథాన్ని తీసుకురావటం, దాని మీద పూర్తిగా లోతైన విచారణ జరగాలనే ఆలోచనతో సిబిఐ ఎంక్వైరీ కూడా వేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అన్ని మీరు చూశారు నిన్నటికి నిన్న మొన్న 30వ తారీఖున విజయనగరంలో ఇళ్ల పట్టాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి తరుణం, 29వ తారీఖున అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఆదేశించిన విధంగా ప్రతి గుడిలో అంటే ప్రతి దేవాలయాలకి సీసీ కెమెరాలు అమర్చమని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారో దానిలో ప్రక్రియలో భాగంగా విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉన్నటువంటి శ్రీ రాముల వారి ఆలయంలో కూడా అక్కడ సీసీ కెమెరాలను 29వ తారీఖు సీసీ కెమెరాలు పెట్టవలసినటువంటి తరుణం, అంటే ముందు రోజే 28వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇక్కడ క్లారిటీగా అర్థమవుతా ఉంది ఒక కుట్ర కోణం అనేది బహిర్గతంగా కనపడతా ఉంది. 28వ తారీఖున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆ కొండ మీదకి వెళ్ళారు అనేది కూడా ఇప్పుడు కొంత ప్రాథమిక విచారణలో ఈరోజు ప్రభుత్వం నిర్దేశించినటువంటిది ప్రాథమిక విచారణలో అక్కడ తేలింది. ఏదైతే పోలీస్ యంత్రాంగం ప్రాథమిక విచారణ చేసినప్పుడు అంటే ఒక మతపరమైన రాజకీయ కల్లోలం సృష్టించాలి, ఇక్కడ ఒక మతానికి ఇంకో మతానికి గొడవలు పెట్టాలి, ఒక మతానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని పనిచేస్తుందనేటటువంటి ఆలోచన తీసుకెళ్లాలి అనే వెంకటరెడ్డి గారు ఒకటి ఒక విషయం వెంకటరెడ్డి గారు రాజకీయంగా ఆరోపణలు విమర్శలు చేసుకోవడం అనేది అధికార ప్రతిపక్షాలకు కామనే, కానీ ఇక్కడ హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఆలయాల మీద జరుగుతున్న దాడులు, ప్రత్యేకంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 24 రకాల దాడులు 24 ఆలయాల మీద దాడులు జరిగినాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏ డేట్లో ఎక్కడ జరిగినాయి ఏంటి అనేది, దీన్ని కూడా ఇంకా ప్రతిపక్షం చేసిందో ఎవరో చేశారో అన్నట్టుగానే చూడాలా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో హిందువులు ఉండరు అనడానికి ఉండదు, తెలుగుదేశం పార్టీలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు, మీ పార్టీలోనూ అన్ని మతాల వాళ్ళు ఉంటారు, ఎందుకు ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకు వాళ్ళని పట్టుకోవడంలో ఇంకా వైఫల్యం చెందుతుంది మీ ప్రభుత్వం? సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి 2014 నుంచి మన ఏదైతే 2018 ఎండింగ్ దాకా చూసుకుంటే 2015లో 293, 2016లో 367, 2017లో 324, 2018లో 272, అంటే 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిలో ప్రార్థనా మందిరాల్లో చోటు చేసుకున్నటువంటి నేరాల సంఖ్య అంటే 4 ఏళ్లలో 1256 ఇన్సిడెంట్లు చంద్రబాబు నాయుడు గారి రంగంలో జరిగింది ప్రార్థనా మందిరాల్లో. అంటే ఇలా లెక్కలు చెప్పుకుంటూ పోదామా వెంకటరెడ్డి గారు, ఇలా లెక్కలు చెప్పుకుంటూ పోదామా? వాళ్ళ హయాంలో 1200, మా హయాంలో 25 జరిగిన లెక్కలు చెప్పుకుంటూ వెళ్ళిపోతా అంటే కాదు కాదు సార్, ఈ దాడులు జరగటాన్ని ఎవరైనా కూడా తీవ్రంగా ఖండిస్తారు, దీంట్లో నో డౌట్ నేను స్టార్టింగ్ లో అదే చెప్పా. కాకపోతే అక్కడ ఏమీ జరగలేదు, మీ హయాంలో మొత్తం జరుగుతుంది తీసుకురావటం అనేది ఒక దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పారు వీళ్ళు కఠినంగా ఇటువంటి వాళ్ళని శిక్షించాలన్నారు. మేము అధికారంలోకి వచ్చినాక జరిగినటువంటి ఇన్సిడెంట్లకు సంబంధించి 33 ఆలయాల్లో జరిగినటువంటి నేరాలకు సంబంధించి 27 కేసుల్లో నిందితుల్ని 130 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసి అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగినాయో ఆ జరిగిన దగ్గర అక్కడ పునరుద్ధరించడానికి కార్యక్రమం అంతర్వేదిలో రథం కాలిపోయిన తర్వాత ఎమ్మెల్యే అక్కడ ఈవో సస్పెండ్ చేయడం, ₹1 అక్కడ డబ్బులు ఇవ్వటం, సిబిఐ విచారణకు ఆదేశించడం, దానికి సంబంధించి రథాన్ని కొత్త రథాన్ని నిర్మించడం ఇవన్నీ చేస్తాం. మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గుళ్ళుని సాక్షాత్తు విజయవాడలో గుళ్ళుని కూల్చి, అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి వేయికాల మండపాన్ని కూల్చి, విజయవాడలో దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజను చేయించి, అదేవిధంగా అర్చకులకు సంబంధించినటువంటి వంశ పారంపర్య హక్కుల్ని కాలరాసి
ఈ రోజు మీరు హిందూ మతం గురించి దేవాలయాల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా లేదా చంద్రబాబు నాయుడు గారు? మీరు పడుతుంటా ఉన్నాను సూటిగా.